హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉండే ఫిషెస్ అనేవి పిల్లలు పెట్టినట్లయితే ఏ విధంగా కేర్ చేయాలనేది చెప్తానండి జనరల్గా పిల్లలు పెట్టే రకాల్లో చాలా ఉన్నాయి అన్నమాట గప్పీస్ అని మాలీస్ అని ప్లాటీస్ అని స్వాటెల్స్ అని రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి ఏదైనా కానీ మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్వేరే షాప్ నుండి తీసుకొచ్చిన ఫిష్ అనేది పిల్లలు పెట్టినట్లయితే ఏ విధంగా కేర్ తీసుకోవాలి అండ్ ఇదే కాకుండా ప్రొఫెషనల్గా ఎవరైతే బ్రీడ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి అంటే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను చాలామంది అంటున్నారు బ్రో పిల్లలు పెట్టింది కానీ చనిపోతున్నాయి డే బై డే ఒక్కొక్కటి చచ్చిపోతున్నాయి దానికి ఫుడ్ ఎలా వేయాలి ఏం ఫుడ్ వేయాలి ఎన్నిసార్లు వేయాలి ప్రతిదీ కూడా నా నెంబర్ ఇచ్చాను కదని ఇష్టాన్సరం కాల్ చేస్తున్నారు అంటే వాళ్ళు అవసరానికే కాల్ చేస్తున్నారు బట్ ఏంటంటే నేను ఒక కంటెంట్ అనేది మీకు అప్ చెప్పినట్లయితే యూట్యూబ్లో మీకు అందరికీ అర్థమవుతుంది కదా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అందుకని చెప్పి ఈ విధంగా వీడియో అనేది ప్లాన్ చేశానండి ఈరోజు నా దగ్గర ఉండే మిక్స్డ్ గప్పి అనేది ఎక్కువగా పిల్లలు పెడుతూ ఉంటాయి అంటే ఫ్యాన్సీ గప్పీస్ అన్నీ కూడా నేను సపరేట్ చేసి వీడియో అనేది చేయలేకపోయాను అందుకని చెప్పి ఏదైనా కానీ గప్పియే కదా అందుకని చెప్పి ఫ్రైస్ని ఎలా కేర్ చేయాలనేది ఈ వీడియో చేశాను అనమాట మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే నా దగ్గర క్రాస్ బ్రీడ్ గప్పీస్ ఉన్నాయండి ఇవి ఆల్మోస్ట్ ఫ్యాన్సీ గప్పీస్తో ఈక్వల్ అనమాట ఎందుకంటే ఈ లోకల్గా గప్పీస్ అయితే కావు ఇవి ఆర్డినరీ గప్పీస్ అయితే కాదు ఇవి ఫ్యాన్సీగా పిస్కే క్రాస్ బ్రేడ్స్ అనమాట సో చాలా మంచి టైల్తో ఉంటాయి పెద్దగా ఉంటాయి అండ్ పిల్లలు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాయి నా దగ్గర ఉండే బ్రీడర్స్ అయితే ఇవేనండి ఇవి వచ్చేసరికి సెమీ అడల్ట్ అనమాట మరీ పెద్ద సైజ్ అయితే కాదు ఇప్పుడిప్పుడే అడల్ట్ స్టేజ్కి వస్తూనే ఉన్నాయి అండ్ ఈ క్రాస్ బ్రీడ్స్ అన్నిటి కూడా ఆల్మోస్ట్ డంబో ఇయర్స్ అనేవి ఉంటాయి చూసారా మీరు బాగా చూడండి మీరు చూసుకున్నట్లయితే దాని ఇయర్స్ అనేవి మెరుస్తున్నాయి సో ఇటువంటి డంబో ఇయర్స్ లాంటివి చాలామంది ఇష్టపడుతున్నారు బ్రో అలా ఇయర్స్ వస్తే బాగుంది బ్రో చూడ్డానికి అనేసి సో తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే నా దగ్గర కూడా పర్చేస్ చేసుకునే ఆప్షన్ ఉందండి డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఇచ్చాను అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో సో ప్రైజ్ లిస్ట్ అడిగినట్లయితే నేను పెడతాను అనమాట ఈ విధంగా ఉంటుంది సో క్వాలిటీ అండ్ టైలు అంతా కూడా సవ్యంగా ఉందనమాట ఏ మాత్రం డిసీజ్ కానీ లేకపోతే ఇంకేదో కానీ ఏమీ లేదు ఫుల్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ నేను ఈ ట్రాన్స్పరెంట్ వాటర్లో వేయడం వల్ల ఇంకా క్లియర్గా కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మేల్ ఫీమేల్ అనేవి సో ఇవే పిల్లలు పెడుతున్నాయండి దగ్గర ఇవి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేర్స్ అయితే నా దగ్గర మిగిలాయి అండ్ ఇవి చూసుకున్నట్లయితే చిల్లీ మొత్తయి గప్పీస్ అంటారు వీటికి కూడా డంబో ఇయర్స్ అనేవి ఉంటాయి వీటిని క్రాస్ బ్రీడ్ చేస్తేనే ఇందాక నేను చూపించిన గప్పీస్ అయితే వచ్చాయండి ఆపోజిట్ ఫీమేల్స్ అనేవి వేసి క్రాస్ బ్రీడ్స్ అంటూ చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి బ్రో అనేసి మీరు అడగవచ్చు అంటే ఈ లోకల్ కప్పీస్తో కంపేర్ చేస్తే దీని లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ అండ్ మల్టీ కలర్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ చూడ్డానికి కూడా లుకింగ్ అనేది ఉంటుంది మీకు అంటే ఇయర్స్ తరబడి బతుకుతాయి అనమాట నీట్గా సో అందుకని చెప్పి ఈ విధంగా ఫ్యాన్సీ గప్పీస్ని నేను ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాను ఒకవేళ ఫ్యాన్సీ కప్పీస్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క క్రాస్ బ్రీడ్ కప్పీని నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ విధంగా పెంచితే మీకు లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు బతుకుతుంది అనమాట అండ్ వాటి పిల్లలు ఇవి చిల్లీ మసైక్ది అయితే కాదు అవి వేరేగా పెట్టాను అండ్ ఇవి మన క్రాస్ బ్రీడ్ తాలూకా పిల్లలు అనమాట డైలీ కనీసం ఒక వంద పిల్లలైనా ఏరుతూ ఉంటామండి ఇందులో నుండి ఈరోజు మార్నింగ్ అయితే తీసేశారు మా సిస్టర్ అయితే తీస్తారు కాబట్టి ఆవిడైతే తీసేశారు బట్ ఇంకా చూడండి ఇందులో కనిపిస్తున్నాయి ఇవి ఇవైతే హైడ్ అయిపోయినవి అనమాట మనం నెట్తో తీసేటప్పుడు కొన్ని అయితే హైడ్ అయిపోతూ ఉంటాయి కదా ఆ విధంగా హైడ్ అయిపోయినవి అనమాట ఇవి నేనైతే కలెక్ట్ చేస్తూ ఉంటాను ఫ్రీ టైంలో చాలామంది అడిగేది ఏంటంటే లైవ్ ప్లాంట్స్ నేను యాడ్ చేయలేదు బ్రో మనీ ప్లాంట్ యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు యాడ్ చేయొచ్చు బట్ ఏంటంటే దానివల్ల పెద్ద యూజ్ అయితే లేదండి ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ట్రై చేసేవాడిని అంటే ఛానల్ స్టార్ట్ చేయకముందు దానివల్ల ఏ యూజ్ అయితే లేదు అండ్ స్పెషల్గా అయితే చాలామంది బేటాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా మన ఛానల్కి వెళ్ళి జస్ట్ వీడియోస్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మన వీడియోస్ అనేవి కనిపిస్తాయి అనమాట లైన్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి సో చాలామంది నిమో క్యాండీ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు వాటి పేర్స్ అయితే నాకు వీడియో పెట్టమని అడుగుతున్నారు నా దగ్గర అయితే స్పెషల్గా ఫోన్లో అయితే ఏ వీడియోస్ లేవండి మీరు చూసుకున్నట్లయితే పేర్ నెంబర్ వన్ పేర్ నెంబర్ టూ అనేసి నేను ఒక వీడియో అయితే చేశాను సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ వీడియో లింక్ అనేది ఈ నిమో క్యాండీస్ ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకైతే కొంచెం డిస్కౌంట్ మీద ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది అడుగుతున్నారు ఫుల్ మూన్స్ కావాలని సో తీసుకోండి ప్రాబ్లం అయితే లేదు ఇంకా టాపిక్ అయితే వచ్చేది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను ఫ్రీజర్ కంటైనర్లు అయితే గప్పీస్ అనేవి పెంచుతున్నాను కదా వాటిలోనే పిల్లలు పెడుతున్నాయి అలాగే మీరు ఏదైతే కంటైనర్లో పెంచుతున్నారో ఓన్లీ గప్పీస్ అయితే గప్పీస్ సపరేట్గా పెంచుకోండి మాలిస్ అయితే మాలిష్ సపరేట్గా పెంచుకోండి అన్నీ కలిపినట్లయితే బ్రీడింగ్ అనేది ప్రాపర్లీ అయినా సరే ఈ మాలిస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి గప్పి బేబీస్ని తినేవచ్చు ఒకవేళ గప్పీస్ చిన్నగా ఉన్నాయని చెప్పి గప్పీసే తినేవచ్చు అనమాట ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి గప్పిస్కి గప్పీస్ సపరేట్గా పెట్టేయండి గప్పీస్లో వేరే టైప్స్ అయినా ప్రాబ్లం లేదు గప్పి బ్రీడ్ అయితే చాలు అన్నీ కలిపేసి పెట్టుకోవచ్చు అనమాట మీరు సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను కాబట్టి అక్కడ క్రాస్ బ్రీడ్ గప్పీస్ అని దాని పేరు పెట్టాం ఇవన్నీ కూడా చాలా హెల్తీగా అండ్ నీట్గా ఉంటాయి అనమాట అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఏదైతే కంటైనర్లో పిల్లలు పెట్టిందో అదే కంటైనర్లో మదర్ని అయితే తీసేయండి ఆ బేబీస్ని అదే వాటర్లో ఉంచండి అండ్ ఫుడ్కి వచ్చేసరికి చాలామంది పొరపాటు పడేది ఏంటంటే ఆ లోకల్లో దొరికే ఆ రెడ్ గ్రీన్ పిల్లర్స్ ఉంటాయి చూసారా అటువంటివి వేస్తూ ఉంటాయి ఆ రెడ్ గ్రీన్ పిల్లర్స్ వల్ల యూజ్ అయితే లేదు ఎందుకంటే నేను చాలా ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అది వాడాను కానీ ఏ రిజల్ట్ అయితే లేదు సో నా ఎక్స్పీరియన్స్ బట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలో ఈ ఆప్టిమమ్ త్రీ ఇన్ వన్ బ్రాండ్ అనేది ప్రీమియం క్వాలిటీ అనమాట అంటే ఫుడ్లో ప్రీమియం క్వాలిటీ అనమాట తక్కువ ధరకు ఉంటుంది అండ్ మీకు అంటే దీనిలో ప్రోటీన్స్ ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఫీడ్ వేయాలి అని అడుగుతున్నారు కదా పుట్టిన నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేయండి సో ఫుడ్ వేయడం అనేది అప్పటి నుంచి కూడా క్వాంటిటీ ఎలా వేయాలంటే మీ దగ్గర ఉండే బేబీస్ అయితే లెక్క పెట్టుకోండి అంటే హెవీగా ఉన్నాయంటే ఒక ఫైవ్ టు టెన్ పిలెట్స్ తక్కువ ఉన్నాయంటే ఒక టూ టు త్రీ పిల్లెట్స్ అనమాట అంతే నేను ఇప్పుడు ఒక మూడు పిల్లెట్స్ని గుండ చేశాను ఆ గుండని జస్ట్ దీనిలో వేసుకున్నాను అంతే అంతకుమించి ఎక్కువ అయితే వేయకూడదు అలాగా మీరు మెల్లగా పెంచుకుంటూ పోవాలి వారానికి ఒక పిల్లెట్ అంటే యాడ్ చేసుకొని అలా మెల్లగా పెంచుకుంటూ పోవాలి అండ్ వాటర్ చేంజెస్కి వచ్చేసరికి దీన్ని కంప్లీట్గా అయితే వాటర్ చేంజ్ చేయకూడదు డ్రై ఆల్మండ్ లీఫ్ వేసుకొని మీరు స్టోర్ చేసిన వాటర్ అనేది దీనిలో యాడ్ చేస్తూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ వాటర్ అనేది పాద తీసేసి కొత్త వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు డ్రై ఆల్మండ్ లీఫ్ వేసేసి స్టోర్ చేసిన వాటర్ ఉంటుంది కదా సో అటువంటి వాటర్ని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసుకోవాలి అప్పుడు గప్పీస్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి గప్పీస్ అనే కాదు నేను ఈ వీడియోలో గప్పీస్ ఉన్నాయి కాబట్టి గప్పీస్ చూపించాను మాలిష్ ఉంటే మాలిష్ చూపించేవాడిని అండ్ ప్లాటీస్ కూడా సేమ్ ప్రొసీజరే మీరేంటంటే ప్రొఫెషనల్గా చేసుకునే వాళ్ళు సపరేట్ సపరేట్గా ఉంచుకుంటారు అదే మనం ఇంటి దగ్గర కామన్గా పెంచేటప్పుడు అన్నీ ఒకే దాంట్లో కలిపి పెంచుతూ ఉంటాం కదా అలాంటప్పుడైతే మనం ఇలా కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇందులో చాలా ఉన్నాయి అండ్ గప్పీస్ అనేవి ఈ విధంగా ఫాక్స్టల్ ప్లాంట్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను అండ్ గప్పి గ్రాస్ కూడా ఉంది దీనిలో అది కూడా చూపిస్తాను ఇటువంటి ప్లాంట్స్ ఉండడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి వాటర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ సన్ లైట్ అవన్నీ తగలడం వల్ల బాగా గ్రో అవుతూ ఉంటాయి అనమాట వాటర్లో అమోనియా కంటెంట్ అనేది తగ్గించి సో అమోనియా అంటే మరి ఇంకేం లేదు ఇది వచ్చేసరికి గప్పి గ్రాస్ కదా సో ఇవన్నీ పెరగడానికి తోడ్పడేది ఏంటంటే ఒక్క సన్లైట్ ఒక్కటే కాదండి కింద దాని తలకి వ్యర్థలు ఏవైతే ఉంటాయో వ్యర్థాల నుండి ఒక బ్యాక్టీరియా అంటూ ఫామ్ అవుతూ ఉంటుంది దాన్నే అమోనియా అంటారు సో ఆ అమోనియాని ఈ యొక్క ప్లాంట్ అనేది తీసుకొని ఫిషెస్ని హెల్దీగా ఉంచుతుంది అనమాట ప్లాంట్ నీట్గా గ్రో అయ్యి సో ఇన్ని యూజెస్ అయితే నా ఫామ్లో అయితే వితౌట్ కరెంట్ అనమాట అంటే పవర్ సప్లై లాంటివి లేకుండా ఏ ఫిల్టర్స్ హీటర్స్ ఇటువంటివి లేకుండా అయితే ఈ విధంగా పెట్టుకున్నాను చాలామంది ఫామ్ మెయింటైన్ చేసినా సరే ఎయిర్ పంప్స్ లాంటివి ఇలాంటివి పెడుతూ ఉంటారు బట్ నేను అవన్నీ పెట్టుకోనండి ఎందుకంటే ఫిష్ అనేది చాలా న్యాచురల్గా వైల్డ్గా గ్రో అయితేనే అది చాలా హెల్తీగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట సో మీరు చూడండి అన్నీ కూడా మంచి మంచి టైల్స్తో ఉన్నాయి ఇవైతే నా దగ్గర ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట మరి మరీ లోకల్ షాప్స్తో కంపేర్ అయితే చేయకండి ఎందుకంటే అక్కడ ముప్పై నలభై రూపాయలు దొరుకుతుంది కదా అని మన దగ్గర కూడా అదే రేటు మీరు ఫిక్స్ అయితే నేనేం చేయలేను ఎందుకంటే ఈ ఫ్యాన్సీ గప్పీస్కి క్రాస్ బ్రీడ్స్ అనమాట లోకల్ గప్పీస్ అయితే నేను అదే ముప్పై నలభైకి అమ్ముకోవాలి బట్ ఏంటంటే ఇవన్నీ క్రాస్ బ్రీడ్ గప్పీసు చాలా పెద్ద టైల్తో ఉంటాయి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ మన దగ్గర ఉండే చిల్లి మొస్తాయికి కూడా నేను ఒక చిన్న ట్యాంక్లో విడిచిపెట్టాను ఈ ట్యాంక్లో ఆటలుగా అవే బ్రీడ్ అవుతున్నాయి అంటే డిస్ప్లే ట్యాంక్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడం కోసం సో ఆప్టిమమ్ త్రీన్ వన్ నేను వాడమని చెప్తాను దీని మీద సూపర్ ప్రీమియం ఫార్ములా అనేసి ఉంది చూసారు కదా సో ఇది ఏ ఫిషెస్కి వేయొచ్చు అంటే గప్పీసు మాలీసు ప్లాటీసు అండ్ ఎయింజల్సు గౌరామీసు షార్క్స్ తర్వాత ఆస్కర్లో చిన్నగా ఉన్న ఆస్కర్కి తర్వాత ఫ్లవర్ హార్న్లో చిన్నగా ఉండే ఫ్లవర్ హార్న్కి వీటన్నిటి కూడా వేయొచ్చు అనమాట ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి మనకి ఫిషెస్లో టెట్రాస్ అని జీబ్రాస్ అని రకరకాలు సో డయానోస్కి వచ్చేసరికి జీబ్రాస్ అంటారు తర్వాత టెట్రాస్కి వచ్చేసరికి నియోన్ టెట్రా కార్నల్ టెట్రా రకరకాలు ఉంటాయి అనమాట అన్నిటి కూడా యూస్ చేసుకోవచ్చు నేను సజెస్ట్ అయితే ఇదేనండి సో ఇలా మీరు గప్పీస్ని కేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను గప్పీస్ అనే కాదు మాలీస్ అయినా ప్లాటీస్ అయినా దేనికైనా సరే ఈ విధంగా అయినా కేర్ చేసుకోవాలి అండ్ మీరు యాడ్ చేసుకునేటప్పుడు పాత వాటర్లో మాత్రమే యాడ్ చేయండి పాత వాటర్ అంటే మీ దగ్గర స్టోర్ చేసిన వాటర్ కాదు ఇంతకుముందు ఏదైనా ఫిష్ సర్వే అయిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో స్టోర్ చేయండి దీన్ని అలా అయితే బాగా గ్రో అవుతాయి బేబీస్ అనేవి చూడండి నేనైతే తీసుకువెళ్ళి నా పాత ట్యాంక్ ఉంది కదా దీనిలో బేబీస్ అనేవి రోజు విడిచిపెడుతూ ఉంటాను సో ఇందులో అయితే విడిచిపెట్టేస్తాను చాలామంది ఫ్రైస్ తీసుకోవాలి అనుకుంటున్నారు కొంచెం పెద్దగా ఉండే ఫ్రైస్ అయితే నేను సేల్ చేస్తాను బట్ ఒక దానికంటూ ఒక కన్వీనియంట్ ప్రైజ్ అంటూ ఉంటుందన్నమాట అంటే ఇలా ఒకటి రెండు కొంట అంటే అవ్వదు మొత్తం లాట్ అంతా తీసేసుకోవాలి ఈ డబ్బులో ఉన్నదంతా దానికంటూ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉంటుంది ఆ ప్రైస్ అనేది నేను వాట్సాప్లో మాత్రమే చెప్పగలను దయచేసి కమెంట్లో మాత్రం అడగద్దు కమెంట్లో అడిగినా నేను రిప్లై ఇవ్వను సో చూడండి మీరు చూసుకున్నట్లయితే ఇవి యాపిల్ స్నేల్స్ అనమాట ఈ యాపిల్స్ నైల్స్ కూడా నీట్గా సర్వే అవుతున్నాయి సో అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి నేను ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ రేటింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు నాకు సో మీరు రెస్పాండ్ అయ్యే విధానం అయితే నాకు చాలా నచ్చింది అండ్ ఒక్క విషయంలో తేడా కొడుతుంది అంటే వీడియో అనేది ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి పడేయండి మరి ఇంకేం కాదు అండ్ బేబీస్కి రోజు వేసేటప్పుడు పౌడర్ చేసుకునే వేయాలా అనేసి మీరు అడగవచ్చు ఒక వారం రోజులు అయితే పౌడర్ చేసుకుని వేయండి ఆఫ్టర్న్ అలాగే ఈ విధంగా పిల్లట్స్ వేసేయండి పిల్లట్స్ వేస్తే తినగలదా బ్రో అనేసి మీరు అడగచ్చు ఒకవేళ తినలేకపోయినా వాటర్లో అది నానే కొద్దీ అన్నీ వచ్చి కొరుకుతుంటాయి కదా ఈ లోపల ఫినిష్ చేసేస్తాయి అనమాట తినేస్తాయి అవన్నీ కూడా సో ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే మెయింటైన్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో వితౌట్ కరెంటు వితౌట్ పవర్ అనమాట మొత్తం అసలు ఏ ఎక్విప్మెంట్ లేకుండా జస్ట్ ఒక టబ్బు కొన్ని ప్లాంట్స్ కొన్ని స్నేల్స్ కొంత వాటర్ అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఫుడ్ వచ్చేసరికి ఈ విధంగా ఈ ఆప్టమ్ ఫుడ్ని వేసుకున్నట్లయితే తింటుందనమాట చూడండి జెట్ బ్లాక్ గప్పి తలక బేబీస్ అనమాట ఇది ఫిమేల్ గప్పి అనుకుంటా ఇది ఇది కొరికి పడేస్తుంది దాన్ని సో అలానే కొరుకుతూ ఉంటే కొంతసేపటి పడిన తర్వాత పిల్లటైనది నానిపోద్ది కదా అప్పుడు తినేస్తాయి అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి